Hi friends, welcome to our channel for you Telugu. Friends, heroes video la manum YouTube handle ante enti, YouTube handle valla upayogam enti, YouTube handle ni ela change cheskovali ante ela set cheyalane kosam chudandi. Inkendiki kalsam, let's get started. Friends, asle YouTube handle enduku ante idivarku mana yokka channel name ane search cheyadaniki www.youtube.com/4utelugu అని సెర్చ్ చేయాలన్నమాట. ఇది కూడా మన కస్టమైజ్ ఛానల్ నేము. ఇది రావాలన్నా కూడా 100 సబ్స్క్రైబర్స్ ఉంటే ఇది వరకు మేము కస్టమైజ్ చేసుకునేదానికి అయ్యేది అన్నమాట. లేకపోతే మన యొక్క యూఆర్ఎల్ మన యొక్క లింక్ అనేది చాలా పెద్దగా ఉండేది అన్నమాట. అయితే ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా రోల్ అవుట్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సింపుల్గా సెర్చ్ చేసుకునే అవకాశం అనేది ఇచ్చింది అన్నమాట. ఎవరైనా మన ఛానల్ చెప్పాలనుకున్నా మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినా ఇంకెవరైనా ఎక్కడైనా సెర్చ్ చేయాలన్నా కూడా ఈజీగా రావడానికి సెర్చ్లో @4utelugu అని టైప్ చేసినట్లయితే నాది ఈజీగా నా యొక్క ఛానల్ అనేది వస్తుంది అనమాట. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఛానల్ నేమ్ తగ్గట్టుగానే ఒక యూట్యూబ్ హ్యాండిల్ అనేది రోల్ అవుట్ చేశారు. ఫ్రెండ్స్, అక్టోబర్ 10th నాకు మెయిల్ అనేది రావడం జరిగింది. ఇందులో చూస్తున్నట్టయితే నా యొక్క యూట్యూబ్ హ్యాండిల్ నేమ్ అనేది @ యాడ్ చేశారు అంతే అనమాట. 4utelugu అలానే ఉంది. అయితే నేనేమైనా కస్టమైజ్ చేయాలనుకున్నా 4u తీసేసి లేకపోతే ఇంకేదైనా పెట్టాలనుకున్నా ఏమైనా చేయాలనుకున్నా కస్టమైజ్ చేయొచ్చు అనమాట. నాకు అది ఇష్టం లేదు, నేను అలాగనే ఉంచేశాను. మీరు ఎవరైనా ఒకరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకే పేరుతో యూట్యూబ్లో మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయన్నమాట, సేమ్ పేర్లతో వస్తాయన్నమాట. ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే సెర్చ్ చేసేటప్పుడు మన ఛానల్ రాకుండా వేరే వాళ్ళ ఛానల్ వస్తుంది. వేరే వాళ్ళ ఛానల్ వస్తున్నాయి కాబట్టి ఎవరి పేరుతో వాళ్ళ ఛానల్ రావడం కోసం ఈ కస్టమ్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇది ఎలా సెట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు ఎవరైనా మొబైల్లో యూజ్ చేసినట్లయితే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి అనమాట. డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత అది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు కంప్యూటర్లో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చేసేయండి. ఈ విధంగా ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన లోగో ఉంటుంది కదా, లోగో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అని వస్తుంది కదా, ఇది ఓపెన్ చేయండి. మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని మాత్రమే చేయండి. చేసిన తర్వాత ఇలాగ లెఫ్ట్ సైడ్కి వచ్చేసేయండి. లెఫ్ట్ సైడ్లో కింద చూస్తే ఇక్కడ కస్టమైజేషన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారు కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లేఅవుట్, బ్రాండింగ్, బేసిక్ ఇన్ఫో ఉంది. ఇక్కడ బేసిక్ ఇన్ఫో అనేది క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫో దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ నేము, రెండోది హ్యాండిల్ అని ఉంది. ఇక్కడ హ్యాండిల్లో చూడొచ్చు @4utelugu అని ఉంది. ఇదే అనమాట నా యొక్క హ్యాండిల్ అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది అనమాట. మీరు మెయిల్ కనుక చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ఈ విధంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏమైనా చేంజ్ చేయాలంటే ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్లో నాకు పబ్లిష్ అనే దగ్గర ఖాళీగా ఉంది కదా, ఇక్కడ నేను ఎడిట్ చేసుకోవచ్చు అనమాట కావాలంటే. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను నేను. నేనైతే ఎడిట్ చేసుకోదలుచుకోలేదు, నేను ఎలాగే ఉంచుకోదలుచుకున్నాను. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నా యొక్క హ్యాండిల్ అనేది ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకుంటే ఒక జస్ట్ లాస్ట్లో యూ తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు, టిక్ మార్క్ వచ్చింది. అంటే ఈ అనేది ఈ యొక్క హ్యాండిల్ నేమ్ అనేది ఖాళీగా ఉందని అర్థం అనమాట. ఈ టిక్ మార్క్ వచ్చిందంటే మీరు రైట్ సైడ్లో పబ్లిష్ అనేది క్లిక్ చేసినట్లయితే పబ్లిష్ అయిపోతుంది, మీ యొక్క హ్యాండిల్ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఒకవేళ కనుక మీకు చూపిస్తాను చూడండి, మళ్ళీ మార్చి పెట్టి యూ పెట్టేసి నెక్స్ట్ నేను 4u తీసేస్తాను. ఓన్లీ @Telugu అని పెట్టాను. ఇక్కడ చూడొచ్చు మీకు @Telugu అనేది ఆల్రెడీ ఖాళీ లేదని చూపిస్తుంది, చూసారు కదా. ఈ విధంగా వచ్చినట్లయితే మీకు హ్యాండిల్ నేమ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది చూసారా. ఇలా లేనట్లయితే మీరు పబ్లిష్ చేయడానికి అవ్వదన్నమాట. మీరు చేంజ్ చేయాలనుకుంటే కంపల్సరిగా ఇక్కడ టిక్ మార్క్ వచ్చిన తర్వాత మాత్రమే చేంజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంత అంటే చాలా సింపుల్ అనమాట. మీరు ఒకవేళ మెయిల్ ఎప్పుడో వచ్చింది చూసుకోవాలి, వెనక్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఇంకా ఎటువంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.